రెంట చింతలలో రైల్పేట ఆంజనేయ స్వామి మాన్యానికి చెందిన 75 మంది టీడీపీ సభ్యులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో శుక్రవారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పిఆర్కే వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన యువకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కార్యవర్గ సభ్యులు మోత్తల ఉమా మహేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ పూజల రామయ్య, సౌరెడ్డి, సర్పంచి గురాల రాజు తదితరులు పాల్గొన్నారు. बड़े नाइस वाले రెండచింతల గ్రామంలో రైలుపేట సుబ్బన్న తోట నుంచి ఆంజనేయ స్వామి నుంచి కూడా కొంతమంది మిత్రులు తెలుగుదేశానికి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం జరిగింది. అందరూ ఇప్పుడు స్థానిక నాయకులు మా కన్వీనర్ మిత్రులందరూ సమక్షంలో మా పార్టీ తీర్థం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుని కూడా ఎవరిని కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే గత 2 సంవత్సరాల నుంచి కూడా వైసీపీలో ఉండే కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులైనా కూడా అన్ని ఇబ్బందులకు ఎదురొడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాజకాలను అక్రమ కేసులను కూడా ఎదిరించి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. వాళ్ళకు తోడుగా కొత్తగా వచ్చే మిత్రులను కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకు అన్ని విధాలా కూడా ఆదుకుంటాం. ముఖ్యంగా వాళ్ళ ద్వారా పేద కుటుంబాలకి పార్టీ ద్వారా ఎలా లబ్ధి చేకూరాలి, ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడ తీసుకోవాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే పరిస్థితి త్వరలోనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్నటిదాకా చూస్తే ఎస్సీల్లోనే మాలామాదిగా ఎస్సీ రిజర్వేషన్లు చిచ్చుపెట్టి వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి కొట్టుకుంటూ ఉన్నారు. ఈ చిచ్చుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్లో రైతులని కాపులను అందరినీ కూడా మభ్యపెట్టి ఈరోజు కాపులకి బీసీలకు చిచ్చుపెట్టి లేనిపోయిన అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ఈరోజు అందరూ రోడ్డెక్కి ఒకరినొకరు కూడా ద్వేషించుకునే పరిస్థితి తెచ్చింది. ఈ పరిస్థితి తెచ్చింది చంద్రబాబు నాయుడు. అన్ని వర్గాలను కూడా ఏదో రకంగా వాడుకొని అతను పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏది ఏమైనా యువకుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఆయన పనిచేసినప్పుడు అన్ని వర్గాలను కూడా దగ్గర తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని మైనారిటీలు 4% రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు చాలామంది కూడా డాక్టర్లు ఇంజనీర్లు చదువుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు
ఈ దేశంలోనే ఎవరు చేయన సాహసం రాజశేఖర్ గారు మైనారిటీ చేసిన పరిస్థితి అలాగే మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ కులాల్లో కూడా చాలా మంది పిల్లలు చదువుకోవాలని ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం చేసుకొచ్చిన కర్త రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి మంచి మంచి కార్యక్రమాలు పేద కుటుంబాలను రైతు కుటుంబాలను ఆదుకునే కార్యక్రమాలు ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటారని కూడా యువతలో ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా పార్టీలో మాతో కలిసి పని చేసే అందరి యువతను కూడా దగ్గరికి తీసుకొని వాళ్ళ ద్వారా పేదవారికి మంచి కార్యక్రమం చేసి ఏర్పాటు ముందు ముందు రోజుల్లో ఖచ్చితంగా చేస్తాం రుణమాఫీ కావట్లేదు చంద్రబాబు గారు మాట ఇచ్చారు ఇంకా ఏ నెలలేదు కాపులని బీసీలో చేస్తానని ఎలక్షన్లో చెప్పారు ఇంతవరకు ఏది చేసింది లేదు మాకు ఏ రకంగా ఉపయోగపడలేదు చంద్రబాబు గారు పొంగవేటి రాధా గారి పిలుపు మేరకు పిఆర్కే పిలుపు మేరకు నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది రెండు చింతల గ్రామం నుంచి ఇంతమంది చేరిన ఆనంద సమయంలో వాళ్ళకి అభినందనలు చెప్తూ ముఖ్యంగా మా పార్టీ మీద నమ్మకం ఉండి చేరినందుకు వాళ్ళకి ఎంతో అంత మా తరపున మా ఎమ్మెల్యే గారి తరపున సహాయపడతామని కోరుకుంటున్నాను.